హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అండ్ చాలా రోజుల తర్వాత నేను లాక్ చేస్తున్నాను వైజాగ్లో అండ్ ఇంకేంటి సంగతులు అండ్ వైజాగ్లో చాలా రోజుల నుంచి లాక్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా డైలీ అంటే ఆఫ్టర్ లాక్డౌన్ పాపులేషన్ అది ఎలా మూవ్ అవుతుంది బయట జనాలు ఎలా తిరుగుతున్నారో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మాస్క్ ప్లస్ హెల్మెట్ ఎలా ఉందంటే చాలా వేడిగా ఉంది. నేను స్టీల్ బడ్ హెల్మెట్ పెట్టాను ఫస్ట్ కెమెరా, బట్ అదేంటంటే ఆ మౌంటింగ్ అనేది సరిగ్గా లేదు, సో ఎంటీ హెల్మెట్ తీసాను లాక్ చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంటీ హెల్మెట్ యూస్ చేస్తున్నాను అండ్ జే మౌంట్కి ఆర్డర్ పెట్టాను. వన్స్ జే మౌంట్ నేను నాకు వచ్చిన తర్వాత నేను లోకల్లో డైలీ అబ్జర్వేషన్స్ అవి వీడియోస్ చేయడానికి స్టీల్ బడ్ హెల్మెట్ యూస్ చేస్తాను. అండ్ ఈరోజు ఏంటంటే నేను బయట చాలా పనులు ఉండిపోయాయి, చాలా రోజుల నుంచి కొన్ని వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోయాయి, అవన్నీ కంప్లీట్ చేయడానికి బయటకు వచ్చాను నేను. అవేంటంటే ఇయర్ ఫోన్స్ ఒకటి పాడైపోయాయి చాలా రోజుల నుంచి, సింగిల్గా ఉన్న ఒక ఇయర్ ఫోన్ వర్క్ చేస్తుంది, సెకండ్ది పనిచేయడం లేదు. అదే యూస్ చేశాను దగ్గర ఒక 1 మంత్ నుంచి అండ్ అదొకటి. నెక్స్ట్ బ్లింకర్స్ ఒకటి పాడైపోయాయి, సైడ్ బ్లింకర్స్ అనేవి, అదే సిగ్నల్వి, అవి చేయించాలి. అంటే స్టాక్ బ్లింకర్స్ నేను రిమూవ్ చేసి ఎల్ఈడీలు పెట్టాను. అదేంటంటే స్టార్టింగ్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు మాత్రం 2 బాగా వర్క్ చేస్తున్నాయి, రిమైనింగ్ 2 అనేది సరిగ్గా వర్క్ చేయడం లేదు. అందుకే అవి చేయించేద్దామని వెళ్తున్నాను. అంటే ఆ షాప్ అనేది చాలా బిజీగా ఉంటుంది, చూడాలి మరి ఆ వర్క్ చేస్తారో చేయరా. ఒకవేళ అయితే ఈరోజు అయిపోద్ది వర్క్, లేదంటే మళ్ళీ రావాలి. అది కూడా మేము టౌన్లోకి వెళ్ళాలంట, అంటే ఇది సిటీ అవుట్స్కట్స్ మేము ఉండేది ప్రహ్లాదపురం అని. ఇప్పుడు నేను వెళ్తుంది దాచేపాలం అనమాట, అక్కడ బ్యాటరీ వర్క్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారనమాట ఈ ఇలాంటి వర్క్స్ అని, వైరింగ్ వర్క్స్ అని. నాకు లోకల్గా అయితే తెలియదు, ఇక్కడ తెలిసిన వాళ్ళంత బాగా చేయరనమాట, అది మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ చూసారా బయట చాలా వరకు షాప్స్ అన్నీ ఓపెన్ చేశాను. ఇంకా నేను ఇప్పుడు టైం వచ్చేసి 3:35 అయింది, అదే నేను 4:00కి 5:00 కానీ స్టార్ట్ అయ్యి ఉంటే మాత్రం మీకు ఇంకా పాపులేషన్ అది కనబడుతుంది, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. అండ్ ఫ్యూల్ అయితే ఉంది, రిటర్న్ వచ్చినప్పుడు ఫ్యూల్ అప్ చేయించుకోవచ్చు. అండ్ హెల్మెట్ అయితే మాత్రం చాలా టైట్గా ఉంది, చాలా రోజుల తర్వాత వేసుకున్నాను కదా, నోస్ అయితే ఒక గట్టిగా ప్రెస్ చేస్తుంది. ఇది చందన్ నగర్ అంటారు ఈ బస్టాప్, ప్లస్ నర్వా కూడా ఇది. షార్ట్కట్ ఉంది ఎన్ఈడికి వెళ్ళడానికి, బట్ నేను మెయిన్ రోడ్లో మీకు ఒకసారి చూపిద్దామని. జీఎంసీ వర్కర్స్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు, దగ్గర 3 మంత్స్ నుంచి కంటిన్యూగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి నిజంగా సెల్యూట్ చెప్పాలి, వాళ్ళకి డాక్టర్స్కి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఏంటంటే మీరు మన రోజు డైలీ బయటే వర్క్ చేయాలంటే చాలా కష్టం ఈ బయట అట్మాస్ఫియర్లో, అలా పోలీసు వైపు నిలబడే ఉంటారు. ఇప్పుడైతే కొంచెం వైజాగ్లో కొంచెం ఎండ అయితే తగ్గింది, కానీ ఇంతకుముందు అయితే చాలా వరకు ఎండ చాలా ఎక్కువగా ఉండేది. చెక్ పోస్ట్ ద్వారా అలా పోలీసులు ఉంటూనే ఉన్నారు. అండ్ ఇదే షార్ట్, ఇదొకటి ఎన్ఎస్టీఎల్ షార్ట్ కట్ అనమాట ఎన్ఈడి సిగ్నల్ పాయింట్ స్కిప్ చేయడానికి. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ నేను హైవే తీసుకోను, కింద నా రోడ్డు ఉంటుంది మరిపాలెం రోడ్డు అని, ఆ రోడ్లోకి వెళ్తాను. మీకు హైవేలో వస్తే మీకు లాంగ్లో ఉంటుంది, అదే కాంప్లెక్స్ నుంచి ఎన్ఈడి అని హైవేలో వచ్చారంటే మీకు లాంగ్ అనిపిస్తుంది, సిగ్నల్స్ కూడా ఉంటాయి, కొంచెం లాంగ్ కూడా ఆ రోడ్డు. మీరు అదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయా జ్ఞానపురం, కంచరపాలెం, మరిపాలెం ఇలా వచ్చారంటే మాత్రం మీకు కొంచెం డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, సిగ్నల్స్ కూడా ఉండవు మీకు. కాకపోతే ఈవినింగ్ టైం కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మీరు ఈ రోడ్లో వచ్చారంటే రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు చాలామంది చూడొచ్చు, మీరు చాలా వరకు రాంగ్ రూట్లో వస్తుంటారు ఈ రోడ్లో.
నీకు నేను చెప్పానా లేదా ఆల్రెడీ, అది ఆల్రెడీ 1-2 రెండు వెహికల్స్ వచ్చాయి రాంగ్ రోడ్లో అని. ఇది కొత్త రోడ్ ఏరియా, ఇది అంటే వన్ వే టూ, ఈ వన్ వేస్ అనమాట ఇవన్నీ. ఇది జగదాంబకు వెళ్ళడానికి రోడ్డు, ఇది నా లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా. అండ్ స్ట్రైట్గా వెళ్తే కొత్త రోడ్ వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్, కొరక మార్కెట్ అవి వెళ్ళొచ్చు, కనక మహాలక్ష్మి టెంపుల్ అవి. ఒక్క పెన్ అవ్వలేదు, ఒక్క ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవడం అవుతుంది, ఎందుకంటే అది మనం పర్చేస్ చేస్తాం కాబట్టి, వాడికి సేల్ కావాలి కాబట్టి ఎలాగైనా చచ్చినట్టు అమ్ముతాడు వాడు. ఇవన్నీ గోల్డ్ షాపులే చాలా వరకు, అండ్ చాలా నార్మల్గా తిరుగుతున్నారు బయట జనాలు. అండ్ వీలైతే మా ఫ్రెండ్ని ఒకసారి చూపిస్తాను, లాస్ట్ టైం వాడిని షూట్ చేశాను కానీ తన్ని అది ఫుటేజ్ సరిగ్గా రాలేదు, యాక్షన్ కెమెరాతో షూట్ చేసాను సార్, మొబైల్తో షూట్ చేస్తాను. అండ్ ఈ లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీలైనంత వరకు నేను డైలీగా లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఎక్కడికి వచ్చినా సరే. అండ్ నెక్స్ట్ లాగ్ కలుద్దాం, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. And bye bye and take care and see you in the next vlog.